నన్ను గెలిపిస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా ఇది ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అయితే ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు సిపిఎస్ మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోగా ఉద్యోగులు చేస్తున్న నిరసనలను ధర్నాలను అడ్డుకునే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు కొత్తగా ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో జీపీఎస్ అనేది అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ జీపీఎస్ ఏంటంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ వరకు పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఉద్యోగులు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు ఇది గతంలో చంద్రబాబు కూడా తెచ్చారని కొంతమంది ఆరోపిస్తున్నారు సో ఏమంటారు ఈ సిపిఎస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విధానాలు అవలంబిస్తున్న విధానాలు అదేవిధంగా ఈరోజు ఉద్యోగులు అవలంబిస్తున్న పద్ధతులు మీరు ఏ రకంగా చూస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఉద్యోగస్తుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక పాపులర్ తెలుగు సామెత ఉంది మబ్బును చూసి ముంతలకు పోసుకున్నారు అని చెప్పని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువ ఫిట్మెంట్ అది అంత ఫిట్మెంట్ ఇచ్చి సెక్రటేరియట్ ఉద్యోగులకి వారానికి ఐదు రోజులు పందినాలు కల్పించి గత ప్రభుత్వ హయాల్లో అంటే రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ఉద్యోగస్తుల పాలిట చంద్రశాసనగా ఉండేవాడు ఆయన ఆకస్మిక తనిఖీల పేరిట ఫైల్ క్లియరెన్స్ వారోత్సవాలు పేరిట క్లీన్ అండ్ గ్రీన్ లాంటి ప్రోగ్రాములు తీసుకుంటా ఉద్యోగులని జవాబుదారితనం పెంచడం కోసం సడన్గా అప్పటికప్పుడు విజిట్లు చేసి వాళ్ళని సస్పెండ్ కూడా చేసేవాళ్ళు అనే ఒక అభిప్రాయం ఉన్న దారిమల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన పరిపాలన పూర్తిగా ఉద్యోగులకి ఫ్రెండ్లీ నేచర్గా జరిగింది ఉద్యోగులను ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఒక్క సందర్భంలో కూడా లేవు అయినా కూడా ఈ సిపిఎస్ నినాదం ఏదైతే ఉందో దీని గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర డిమాండ్ వాళ్ళు పెట్టినప్పుడు అంటే వాస్తవంగా రెండు వేల నాలుగుకి ముందు ఆ రోజు ఉండే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకోవడం జరిగింది ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే ఉద్యోగస్తులు కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది దాంట్లో గత ప్రభుత్వ హయాల్లో ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసేది కానీ ఉద్యోగస్తులు కాంట్రిబ్యూషన్ ఉండేది కాదు దానికి తోడు ఇంకోటి ఏమైందంటే వాళ్ళకి ఒక రిటైర్ అయిన సందర్భంలో ఒక గుండు కొత్తగా ఒక అమౌంట్ చేతికి వస్తుంది పెన్షన్ నామినల్గా ఉంటుంది గత ప్రభుత్వాల హయాల్లో వచ్చేటప్పటికి వాళ్ళకి చివరిగా వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఏ అయితే ఉంటుందో దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి జీవితకాలం పెన్షన్ వచ్చేది ఆ తర్వాత డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి క్వాంటం ఆఫ్ అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని వాళ్ళకి అదనంగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి వృద్ధాప్యం దృష్ట్యా అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పని వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్ లాగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట ఈ విధానాలన్నీ స్వస్తి చెప్పి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఈ సిపిఎస్ విధానం తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళు డిమాండ్ పెట్టినప్పుడు ఆ రోజు ఆయన ఆ రోజున బడ్జెట్ కన్స్టెన్సీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న టక్కర్ గారితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ప్రపోజ్ చేసిందో ఇది ఆ రోజునే ఆయన ప్రపోజ్ చేశారు చేస్తే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఆ చర్చలు అసంపూర్తిగా వాళ్ళు చర్చల నుంచి బయటకు వచ్చేయడం జరిగింది ఆ ప్ర ప్రతిపాదన మేము అంగీకరించము చెప్పని అటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచార సభలతో కూడా కలుపుకొని మొత్తం నూట ఇరవై సార్లు ఆయన ఉద్యోగులకి నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకసారి చెప్తే పొరపాటు రెండు సార్లు చెప్తే పొరపాటు మూడు సార్లు చెప్తే పొరపాటు నూట అరవై సార్లు ఆయన అదే పని రిపీటెడ్గా దాన్ని వాగ్దానం చేశారు అని అంటే ఖచ్చితంగా దాని ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయని దానికి నూటికి నూరు రూపాయలు అవగాహనతోటే చేశారు ఆ రోజు ఉద్యోగులు కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు నమ్మారు పైగా ఆయన ఏం చెప్పారు అని అంటే ఎవరైనా సరే ఒక మైక్ చేత పుట్టుకొని ప్రజలకు ఒక వాగ్దానం చేసి రేపు ఓట్లు దండుకొని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని గనక నిపు ప్రజలు ఆ వ్యక్తిని పుచ్చుకొని అడిగే విధంగా ఉండాలి నేను అటువంటి ట్రాన్స్పరెంట్ ప్రభావ పాలన అందిస్తాను నన్ను నమ్మండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని అడిగిన దర్మల ఉద్యోగస్తులు కూడా ఇంత జవాబుదారుతనం చూపిస్తున్నాడు ఈయన ఈయనను నమ్ముకొని మనం గనక ఓట్లేసిన పక్షంలో అధికారంలోకి వచ్చిన ఒక గ వారం రోజుల్లోనే మనకి సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తారన్న ఒక నమ్మకంతో ఉద్యోగులు కూడా మొత్తం ఆ రోజు కట్టగట్టుకొని రోజు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నవాళ్ళే ఆ రోజు కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నారు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పదమూడు జిల్లాలు తిరిగి తీవ్రంగా ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటేయించడంలో అయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వ్యాప్తిగా పోస్టల్ బ్యాలెట్లో వైసీపీకి ఎంత మెజారిటీ దక్కింది అనేది మనకు ఆ సరళే అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఉద్యోగస్తులందరూ కూడా ఆయనకు ఓటేశారు ఓటేసిన పర్యవసానం అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజులు పోయింది వారాలు పోయింది ఇరవై వారాలు పోయింది నూట అరవై వారాలు గడిచిపోయింది ఇప్పటికి గడిచినా కూడా అదే కమిటీలు కాల పేరిట కాలక్షేపం చేస్తున్నారు తప్పితే ఆ సిపిఎస్ రద్దు అనే ప్రస్తావన ప్రభుత్వం సైడ్ నుంచి మేము ఈ చొరవ అనేది ఈరోజు దాకా లేదు బడ్డే కూడా అవుతుంది మాకు అనుకోకుండా ఇచ్చేసామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారండి మధ్యలో ఇదే ఇదే సందర్భంలో ఏదో ఒక రకంగా దీన్ని దాటవేత వేసే ధోరణే కనిపిస్తూ ఉంది అదే సందర్భంలో వాస్తవంగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిఆర్సీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే ఆ పీఆర్సీ అమలు చేయడానికి కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి దాకా గడువు తీసుకున్న ఈ ప్రభుత్వం వాళ్ళకి సకాలంలో పీఆర్సీనే ఫిట్మెంటే ఇవ్వని ఈ ప్రభుత్వం సిపిఎస్ గురించి చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది ఎవరికి నమ్మకం లేదు లేకున్నా ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయనకు ఓటేశారు కాబట్టి ఉద్యోగస్తులు ఈ రోజుకి దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నారు ఇక్కడ ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఎవరినైతే ఉద్యోగ సంఘ నాయకులుగా వాళ్ళు పెట్టుకున్నారో అదే ఉద్యోగ సంఘ నాయకులు పీఆర్సీ ఫిట్మెంట్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగే సందర్భంలో ఎంత లోబడిపోయి ఉద్యోగులకు ఎంత అన్యాయం చేసి ఐఆర్ కంటే కూడా తక్కువకి ఫిట్మెంట్కి వాళ్ళు ఒప్పుకున్నది హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో ఎంత అరాచకం జరిగింది ఉద్యోగులకు ఎంత నష్టం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క డిమాండ్ విషయంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదనేది నూటి నూరు రూపాయలు వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో అదే నాయకులు మళ్ళీ ఇప్పుడు సిపిఎస్ విషయంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు వాస్తవంగా ఈ సిపిఎస్ యూనియన్లు దాదాపుగా రెండు లక్షల మంది ఉద్యోగులకు వర్తిస్తాయి ఈ రెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన యూనియన్లని ప్రభుత్వం చర్చలకు దూరంగా పెట్టి ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన ఈ నలుగురు యూనియన్ లీడర్లు మాత్రమే చర్చలకు పిలుస్తున్నారు ఇదే నలుగురు యూనియన్ లీడర్లు పదమూడు లక్షల మంది ఉద్యోగులని వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా తాకటి పెట్టారు ప్రభుత్వం దగ్గర వాళ్ళకి అక్కడ లోబడి వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో లాలుచిపడి ఉద్యోగుల ప్రయోజన ప్రయోజనాలు పణంగా పెట్టారనేది గత జనవరిలో చూస్తున్నాం మనం ఇప్పుడు కూడా వీళ్ళు నిన్న ప్రభుత్వం ఈ ప్రపోజలు పెట్టినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఉద్యోగులకు ఈ రెండు లక్షల మందికి కూడా మళ్ళొకసారి మోసం జరగబోతుంది అనేది మీరు పునరాలోచించుకోవాలి ఇదే సంఘ నాయకులు నాలుగు రోజుల పాటు మేము ధిక్కరిస్తున్నాము మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడం ఖాయం ఐదో రోజు వీళ్ళు లోపలికెళ్ళి దాన్ని ఒప్పందం చేసుకొని రావడం కూడా ఖాయం కాబట్టి ఇప్పటికైనా కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా ఎవరినైతే మీరు ఎంచుకున్నారో వాళ్ళని తప్పించి మీరైనా డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వంతో చర్చలు జరుపుకునే ప్రయత్నం అనేది చేయండి లేదు వాళ్ళని గట్టిగా మందలించి ఈసారి కనుక ఇలా గతంలో చేసిన పరిస్థితులు చేస్తే మటుకు మీరే బాధ్యులవుతారు మీరు చేసుకొచ్చే ఒప్పందాలకు మేము కట్టుబడము అని చెప్పని మీరు ముందుగానే వాళ్ళని హెచ్చరించైనా చర్చలకు పంపించే ప్రయత్నం చేయండి ఇక్కడ ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే నిన్న ప్రభుత్వం పెట్టిన ఈ జీపీఎస్ ప్రపోజల్ ఏదైతే ఉందో వాస్తవంగా పాత పెన్షన్ విధానంలో ఓపీఎస్ అంటారు అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని దాంట్లో వచ్చేటప్పటికీ వాళ్ళకి చివరిగా రిటైర్ అయ్యేటప్పుడు ఏ పే అయితే బేసిక్ ఉంటుందో దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ వచ్చేది ఆ దానికి తోడు ప్రభుత్వం ఉద్యోగులకి ఇచ్చే డీఎల్ దానికి యాడ్ అవుతూ ఉండేవి పిఆర్సీ దానికి యాడ్ అవుతూ ఉండేది అదే సందర్భంలో డెబ్బై సంవత్సరాల వయసు దాటితే వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యాడ్ అవుతూ ఉండేది హెల్త్ కార్డులు ఇష్యూ అవుతూ ఉండేవి అయితే ఈ సిపిఎస్లోకి వచ్చేటప్పటికి ఈ ప్రొవిజన్స్ ఏమీ ఉండవు వాళ్ళకి డీఎల్ యాడ్ అవ్వవు పీఆర్సీ వర్తించదు వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ ఉండవు ఏ విధానం వర్తించదు అనమాట వాళ్ళకి రిటైర్మెంట్ టైంలో ఒక ఇంతని కన్సాలిడేటెడ్ అమౌంట్ ఇవ్వటం తర్వాత ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆ బే బేసిక్ మీద ఆ మాత్రమే పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ అనేది వాళ్ళకి నామినల్ ఖర్చులకే సరిపోతాయి తప్పితే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ కంఫర్ట్గా లీడ్ చేసుకోవడానికి సరిపోవు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే పాత పెన్షన్ విధానం కావాలని కోరుకుంటున్నారు అదే పెన్షన్ విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు బడ్జెట్ పరంగా చాలా కష్టతరం అవుతుంది అని చెప్పని చెప్తున్నారు ఇక్కడ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తా ఆయన ఒక వ్యాఖ్య చేశారు పాత పెన్షన్ విధానం కనుక తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా సరిపోదు అని చెప్పని ఆయన ప్రస్తావించడం జరిగింది ఇక్కడ మనం ఈ వ్యాఖ్యని ఇంకొక వ్యాఖ్యతో పోల్చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసి పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చి విభజన చట్టం రూపకల్పన చేసి కొన్ని బడ్జెట్ ప్రొవిజన్స్ కొన్ని సంస్థల ఏర్పాటు కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ లాంటి ప్రొవిజన్స్ ఆ చట్టంలో పెట్టి వాటి గురించి నిలదీసి అడిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారు మీకు రక్షణ రంగ బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వాలా అని చెప్పని అవమానకరంగా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా అవమానించారో ఈ రోజు కూడా జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీస్ చేసి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్తో కూడా సరిపోదు అని చెప్పని ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతున్నారు అని అంటే ఉద్యోగుల పట్ల ఉద్యోగులు వాళ్ళ సౌకర్యాల పట్ల వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉందనేది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ ఉద్యోగులు మళ్ళీ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యోగ సంఘ నాయకులకి గనక మీరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పక్షంలో నూటికి నూరు పాళ్ళు మీ ప్రయోజనాలు వీళ్ళు ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టడం ఖాయం అదే సందర్భంలో ఉద్యోగులు కూడా పునరాలోచించుకోండి ఎవరిని నమ్మి మీరు ఈరోజు అధికారం కట్టబెట్టారో ఎవరిని ఓడగొట్టి మీరు ఇంట్లో కూర్చోబెట్టారో ఆ ప్రభుత్వం ఆ నాయకుడు మీకేం చేశారో ఈరోజు ఈ నాయకుడు మీరే కోరి పెట్టుకున్న నాయకుడు మీకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాడు ఏ విధంగా తను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నాడు అనేది మీరు కనుక ఆలోచించుకున్నప్పుడు రౌ రేపు భవిష్యత్తులో కూడా తాత్కాలికంగా చదువుకున్న వాళ్ళు అయ్యుండి సమాజంలో అవగాహన ఉన్న వాళ్ళు అయ్యుండి బాధ్యత కలిగిన వాళ్ళు అయ్యండి నలుగురికి చెప్పాల్సిన స్థాయిలో ఉన్న వాళ్ళు అయ్యుండి మీరే ఇటువంటి తప్పు నిర్ణయాలకు లోబడి తాత్కాలికంగా ప్రయోజనాలకు ఆశపడి ఈరోజు అసమర్థుల్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్న పక్షంలో ఖచ్చితంగా ఇటువంటి మోసానికి మీరు శాశ్వతంగా కూడా గురి అవటం ఖాయం నిన్న వాళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే రెండు వేల ముప్పై ఒకటికి ఎంత బడ్డెన పడుతుంది రెండు వేల నలభై ఒకటికి ఎంత బడ్డెన పడుతుంది రెండు వేల ఒక్కొందో సంవత్సరానికి ఎంత బడ్డన పడుతుంది అని చెప్పని వాళ్ళు చూపిస్తున్నారు రెండు వేల ఒక్కొందో సంవత్సరం అంటే ఎనభై రెండు సంవత్సరాలు తర్వాత సంగతి ఈరోజు అరవై సంవత్సరాల వయసులో రిటైర్ అయ్యే ఉద్యోగి రెండు వేల ఒక్కొందో సంవత్సరం దాకా బతుకుతారనా లేదు వీళ్ళే పాలనలో ఉంటారని చెప్పని ఈ లెక్కలే చూపిస్తున్నారా వీళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా నో మోషనల్ బర్త్డే బడ్డెన్ని ఉద్యోగుల ముందు చూపెట్టి అది రేపు రోజున ఇంత అక్యుమములేటెడ్ బటన్ అవుతుంది అని చెప్పని ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తా వాళ్ళని ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందాల్సిన సౌలభ్యం అందకుండా చేయటం కోసం తాను ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నుంచి డీవేట్ అవడం కోసం ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేని పరిస్థితిలో తను చేసిన వాగ్దానాన్ని అమలుపరచడానికి చిత్తశుద్ధి లేని పరిస్థితిలో ఈరోజు లక్షల మంది ఉద్యోగులని నిలువున మోసం చేస్తున్న పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళొక్కసారి ఎన్ని వాగ్దానాల విషయంలో ఆయన డీవేట్ అయ్యారో ఈ వాగ్దానం విషయంలో కూడా అదేవిధంగా డీవేట్ అవుతున్నారు ఉద్యోగ సంఘ నాయకులు కూడా మళ్ళీ మళ్ళీ పునరాలోచించుకొని మీరు ఇంకొకసారి ఇటువంటి వాళ్ళకి అధికారం కట్టబెట్టిన పక్షంలో భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి పర్వసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనీసం ఇప్పుడైనా వివేకంతో తోటి ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకొని మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అధికారంలో తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు మాత్రమే మీ డిమాండ్లకి ఒక ఆరోగ్యకర వాతావరణంలో గౌరవప్రదంగా మీ చర్చలు కి ఒక విలువ ఉంటుంది మీ డిమాండ్ల పరిష్కారం అవుతుంది తప్పితే లేనప్పుడు మీరు ఇంత ఇట్లాగే హ్యూమిలేట్ అవడం ఖాయం మీరు వాగ్దాన భంగానికి గురయ్యి మీరు ఆవేదన చెందడం తప్పదు మీకు మళ్ళీ ఆలోచించుకోండి ఎటువంటి వ్యక్తుల్ని మీరు అధికారంలోకి తీసుకొస్తున్నారో పునరాలోచించుకోండి